హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మల్టీవర్స్ సిరీస్. ఇప్పుడు నేను చెప్పబోయేది మై డీమన్ సిరీస్ ఒక 2023లో వచ్చింది. ఇది సీజన్ 1 రివ్యూ అనమాట. యాక్చువల్లీ ఇది ఒక కొరియన్ డ్రామా. దీని రివ్యూ అయితే ఇప్పుడు నేను చెప్తా. రీసెంట్గా రిలీజ్ అయింది, మొత్తం అన్ని ఎపిసోడ్లు అయితే ముగిసిపోయి రివ్యూ ఎప్పుడో చేద్దాం కూడా. కాకపోతే మిగతా సిరీస్లు చూసుకుని ఆ రివ్యూలు చేయడం వల్ల ఇదైతే చేయలేకపోయాను. పైగా పని కూడా ఎక్కువైంది ఈ మధ్య, సో అందువలన అయితే రివ్యూలు అయితే చేయట్లేదు. కాకపోతే ఇప్పుడైతే ఈ మధ్య అయితే రీసెంట్గా చాలా రివ్యూస్ వచ్చాయి మన ఛానల్లో, చూడకపోతే వెళ్ళి చూసేయండి. కొరియన్ డ్రామా రివ్యూస్ కూడా మన ఛానల్లో వస్తూ ఉంటాయి. అండ్ అలాగే కొరియన్ రివ్యూస్ మాత్రమే కావాలనుకునే వాళ్ళు, లేదా మూవీ రివ్యూస్ మాత్రమే కావాలనుకునే వాళ్ళు, ఇంకో ఛానల్ అయితే ఉంది, డ్రామా వ్యూస్ ఇన్ తెలుగు అనే ఛానల్. ఆ ఛానల్కి వెళ్తానంటే వెళ్ళిపోవచ్చు. అందులో అయితే ఓన్లీ రివ్యూస్ వస్తాయి. దాన్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే చేసుకోండి. దాన్ని యూట్యూబ్లో అయితే మై డ్రామా వ్యూస్ ఇన్ తెలుగు అని కొట్టండి, వచ్చేస్తుంది. ఇంకా మనం రివ్యూలోకి వెళ్తే మై డీమన్ సీజన్ 1 రివ్యూ ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోబోతే చేసుకోండి కొత్త వాళ్ళైతే. అండ్ ఇంకా రివ్యూలోకి వెళ్తే ప్లాట్ చెప్తాం ముందు. ఈ సిరీస్ ఒక మెయిన్ ప్లాట్. సాంగ్ క్యాంగ్ అయితే ఈ క్యాస్ట్లో నటించారు, కిమ్ యో జోంగ్ కూడా నటించారు. వీళ్ళ యాక్టింగ్ అయితే బాగుంది. ఇంకా ప్లాట్ విషయానికి వస్తే ఒక 200 ఏళ్ళ నాటి డీమన్ ఎర్త్లో అయితే నివసిస్తూ ఉంటుంది. అలాగా డీమన్లు ఏం చేస్తాయి, ఒకరికి వాళ్ళని హెల్లకి తీసుకెళ్ళడానికి ఒక ఒప్పందం చేసుకొని అవి అయితే వాళ్ళని తీసుకెళ్ 10 సంవత్సరాల తర్వాత తీసుకెళ్తామని చెప్పి ఒప్పందం తీసుకొని వాళ్ళ కావాల్సిందని వాళ్ళకి ఇస్తుంది. అంటే వాళ్ళ విష్ ఏమైనా సరే అది నెరవేరుస్తుంది. 10 సంవత్సరాల తర్వాత వాళ్ళని హెల్కి తీసుకెళ్తుంది, అంటే చంపేస్తుంది. సో అలాగా జియంగు వాన్ అనే ఒక డీమన్ ఒక అమ్మాయి అయితే లవ్ చేస్తాడు. అది ఎలా లవ్ చేస్తాడు, అసలు ఏంటి కథ అంతా మీరు ఈ సిరీస్లో చూసి తెలుసుకుంటారు. ఇంకా దూదూహి గురించి మాట్లాడాలంటే నిజంగా తన యాక్టింగ్ చింపేసింది. నిజంగా తన వల్లే సిరీస్ ముందుకెళ్ళింది, హీరో వల్ల హీరోయిన్ వల్లే సిరీస్ ముందుకెళ్ళింది. పైగా ఈ సిరీస్ కూడా మెయిన్ ఫోకస్ వీళ్ళిద్దరి మీద ఉంటుంది. అలాగే మిగతా వాళ్ళు కమీడియన్స్ అండ్ మిగతా క్యాస్ట్ వీళ్ళని వాళ్ళందరూ ఉంటారు, కానీ మెయిన్ ఫోకస్ అయితే వీళ్ళిద్దరి మీద ఉంటుంది. సిరీస్ మొత్తం ఎక్కువ కనిపించారు కూడా వీళ్ళే, అది మంచిదైంది. నిజంగా ఎక్కువ కనిపించకపోతే సిరీస్ ఎక్కలేదు ఎవరికి. సిరీస్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది గైస్. మీకు కూడా ఖచ్చితంగా అయితే ఈ సిరీస్ నచ్చుద్దని అనుకుంటున్నాను. కాకపోతే ఒక బ్యాడ్ న్యూస్ అయితే ఉంది. ఈ సిరీస్ అయితే మీకు ఇంగ్లీష్, హిందీ, తమిళ్, తెలుగులో అయితే అవైలబుల్గా అస్సలు లేదు. కొరియన్ లాంగ్వేజ్లో ఉంది అండ్ ఉర్దూ లాంగ్వేజ్లో ఉంది. చూసుకోవాలనుకుంటే కొరియన్ లేదా ఉర్దూలో చూసుకోండి. హిందీ ఉందో లేదో నాకు తెలియదు, కానీ మిగతా లాంగ్వేజ్లు అయితే ఏమీ లేవు. కాకపోతే డబ్బింగ్ జరుగుతుందనే రూమర్స్ అయితే గట్టిగా నాకు వినపడ్డాయి ఇంతకుముందు. కానీ ఇప్పుడు మరి విషయం అయితే ఏమీ రాలే అప్డేట్స్ అయితే. నాకు అప్డేట్ వస్తే నేను ఖచ్చితంగా మన 3 అప్డేట్స్ అయితే కవర్ చేస్తాను. 3 అప్డేట్స్ ఈ మధ్య తక్కువ వస్తున్నాయి మన దగ్గర, కాకపోతే మళ్ళీ వస్తాయి. అండ్ ఇది స్ట్రీమింగ్ వచ్చేసి నెట్ఫ్లిక్స్లో అయితే స్ట్రీమింగ్ అవుతుంది. టోటల్ మీకు వచ్చేసి 16 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి. ఒక్కొక్క ఎపిసోడ్ 1 అవర్ 2 మినిట్స్ అలా ఉంటుంది. సో మీకు ఎక్కడైతే బోర్ కొట్టదో ల్యాగ్ అనిపించదు ఈ సిరీస్ మొత్తం. నిజంగా చెప్తా, మీరు పని కట్టుకొని చూసినా, పని లేకుండా చూసినా మీకు అయితే ఎక్కడ డిసప్పాయింట్మెంట్ రాదు, బోర్ కొట్టదు, ఎండింగ్ బాగుంటుంది, ఇంటర్వెల్ ట్విస్టులు బాగుంటాయి, అండ్ మనకి ఎపిసోడ్ ఎండింగ్ ట్విస్టులు బాగుంటాయి. ప్రతి ఒక్కటి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మీకు విలన్ రివీల్ చేయడం కానీ 6 ఎపిసోడ్ 7 ఎపిసోడ్ అయితే నాకు బాగా నచ్చాయి. ఇంకా ఎండింగ్ 2 ఎపిసోడ్స్ ఇంకా బాగున్నాయి, నిజంగా నాకైతే బాగా నచ్చాయి. అండ్ ఈ సిరీస్ అయితే ఫ్యాంటసీ రొమాన్స్ కామెడీగా అయితే వచ్చింది. నెట్ఫ్లిక్స్లో అయితే స్ట్రీమింగ్ అవుతుంది, ఖచ్చితంగా మీరు చూడండి నెట్ఫ్లిక్స్కి వెళ్ళి. నెట్ఫ్లిక్స్ నా దగ్గర సబ్స్క్రిప్షన్ లేదు కాబట్టి నేనైతే హిందీ ఉందో లేదో చూడలేదు, మిగతా లాంగ్వేజ్లో అయితే చూశాను. అండ్ డైరెక్టర్ నిజంగా చాలా బాగా డైరెక్ట్ చేశారని చెప్పుకోవాలి, కిమ్ జాంగ్ హిమ్ అండ్ కువాన్ ద సాంగ్ సోమ్. వీళ్ళ పేర్లు ఒకటి నోటుకు తిరగవు. వీళ్ళైతే నిజంగా డైరెక్టర్ డైరెక్షన్ మాత్రం చాలా బాగా చేశారు వీళ్ళిద్దరూ డైరెక్టర్లు. నిజంగా చాలా బాగుంది. ఆ తీసుకెళ్లే స్క్రీన్ ప్లే కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది అండ్ యూనిక్గా ఉంటుంది. కాన్సెప్ట్ కూడా డీమోన్ మీద కాబట్టి చాలా యూనిక్ కాన్సెప్ట్ కాబట్టి, అంటే ఎక్కువ మంది చేసి ఉంటారు ఇలాంటి కాన్సెప్ట్లతో. అందరూ ఇంగ్లీష్ వాళ్ళు చాలామంది చాలా సినిమాలు తెస్తారు, ఆ దయ్యం వచ్చింది, ఈ పాస్టర్ని లేపేసింది, ఆ చర్చికి వచ్చింది, ఆ దయ్యం వెళ్ళిపోయింది, ఆ దయ్యం వచ్చి చర్చిలో ఒడిని లేపేసింది, పాస్టర్లు అవి ఇవే ఉంటాయి ఇప్పుడు ఇంగ్లీష్లో. కాకపోతే కొరియన్లో మాత్రం ఇది అయితే నేను చూసింది అయితే డీమోన్ మీద సిరీస్ ఇదే ఫస్ట్. అండ్ ఇంతకుముందు ఏదో చూసినట్టున్నా అది గుర్తులేదు. కాకపోతే సిరీస్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా మీకు వెళ్తారు గైస్, అస్సలు మిస్ కాకండి. ఖచ్చితంగా మీరు చూడాల్సిందే ఈ సిరీస్, నేను ఖచ్చితంగా రికమెండ్ చేస్తాను. నేను ఫస్ట్ నేను చూసింది మై గర్ల్ ఫ్రెండ్ ఈజ్ అన్ ఏలియన్ సీజన్ 1 అయితే చూశాను. తర్వాత నాకు అంత హై ఇచ్చిన మూమెంట్లు ఏమన్నా ఉంటే ఈ సిరీస్ మాత్రమే. ఎందుకంటే
నిజంగా ఈ సిరీస్లో ఉన్న ట్విస్ట్లు కానీ, ఈ సిరీస్ వెళ్ళే స్క్రీన్ ప్లే లేదా హీరో హీరోయిన్ యాక్టింగ్ కానీ, ఏదైనా బీజిఎం కూడా చాలా బాగుంది. నిజంగా ఒక బీజిఎం వస్తుంది నా సామ్రాంగంలో వచ్చిన బీజిఎం లాగా అనిపిస్తుంది, చాలా ఫీల్ గుడ్ మూమెంట్ అయితే ఇస్తుంది. నేను ఈ సిరీస్ ఇంకో టైం చూసినా సరే అస్సలు టైం వేస్ట్ కాదు, పైగా మంచి సిరీస్ అని చెప్పుకోవచ్చు. దీనికి సీజన్ 2 ఉందా అంటారు మీరు అందరూ, చాలామంది అడుగుతారు, చాలామంది కామెంట్లు కూడా చేశారు ఇన్స్టాగ్రామ్లో. సో నేను సీజన్ 2 గురించి ఏం చెప్తానంటే, సీజన్ 2 అయితే రిలీజ్ డేట్ అయితే 2025 రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని హైగా వినపడుతున్నాయి. వాళ్ళైతే ఇంకా కన్ఫర్మ్ చేయలేం మేకర్స్, ఎందుకంటే వాళ్ళు ఇంకా స్క్రిప్ట్ రాస్తున్నారు కాబట్టి, లేదా స్క్రిప్ట్ రాసి ఉండొచ్చు అది మనకు తెలియదు. కానీ మనకైతే సీజన్ 2 2025 ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నేను ఖచ్చితంగా ఈ ఇయర్లో మళ్ళీ మీకు రిమైండ్ చేస్తా ఎప్పుడు వస్తుంది అనేది విడిగా వీడియో పెట్టి, లేదా సపరేట్ వన్ వీడియో అయితే పెడతాను ఖచ్చితంగా ఆ సిరీస్ కోసం. నాకు బాగా నచ్చింది సిరీస్ అయితే. అండ్ ఐఎండిబి వాళ్ళు దీనికి 7.8/10 అయితే ఇచ్చారు, అండ్ నేనైతే 9.5/10 అయితే ఇస్తున్నాను. నాకు బాగా నచ్చింది నిజంగా సిరీస్. ఒక్క మై గర్ల్ ఫ్రెండ్ తర్వాత ఇదే నాకు బాగా నచ్చింది, యాక్టింగ్ పరంగా కూడా హీరోయిన్స్ ఇద్దరు. అండ్ హ్యాపీనెస్ సిరీస్లో కూడా బాగానే చేశారు, కానీ నాకు ఇందులో బాగా నచ్చింది తినో. అండ్ హ్యాపీనెస్ సిరీస్ చాలా బాగుంటుంది నిజంగా. దాన్ని రివ్యూ చూడాలనుకుంటే కింద కామెంట్ చేయండి, అండ్ అలాగే డిస్క్రిప్షన్లో లింక్స్ కూడా పెడతాం, కొరియన్ డ్రామా లింక్స్, అవన్నీ చూడాలనుకుంటే వెళ్ళి చూసింది. ఓన్లీ రివ్యూస్ కావాలంటే మీరు మాత్రం వెళ్ళి మై డ్రామా వ్యూస్ ఇన్ తెలుగు, అదే డ్రామా వ్యూస్ ఇన్ తెలుగు అనే ఛానల్లో వెళ్ళి చూడండి. అది మంది తెలుగులో మాత్రం ఉంటే అన్ని కొరియన్ రివ్యూస్ అండ్ మామూలు రివ్యూస్ అన్నీ అందులో వస్తాయి. ఇందులో అప్డేట్స్ రివ్యూస్ కలిపి వస్తాయి కాబట్టి అందులో అయితే రివ్యూస్ మాత్రం వస్తాయి, వెళ్ళి చూడాలనుకుంటే అందులో చూడండి. అండ్ ఇంతటితో ఈ రివ్యూని అయితే ముగిస్తున్నా. డోంట్ మిస్ దిస్ సిరీస్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అండ్ రికమెండేషన్స్. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోతో, అంతవరకు గుడ్ బై. లైక్ చేయండి వీడియోని నచ్చితే, అండ్ మీలో ఎవరికైనా ఈ సిరీస్ నచ్చిందా కింద కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటే ఎంతమందికి నచ్చిందో. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోతో. అండ్ మీ దగ్గర ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మార్వెల్ డిసి స్టార్ వార్స్ కింద అయితే కామెంట్ చేయండి, కొరియన్ సిరీస్ అయినా నాకేమైనా రికమెండ్ చేయాలన్నా సరే కింద కామెంట్ చేయండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోతో, గుడ్ బై.